మున్సిపాలిటీ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తాం. వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాను. ఇప్పుడు అన్నాడు అన్న శ్రీకాంత్ అన్న 8000 మెజార్టీ పైచిల్కు మెజార్టీతో గెలిపించుకున్నాడు మీ సీనియర్ని. మరి మీ ఇంట్లో పుట్టిన బిడ్డకి ఇంకా మెజార్టీ ఎక్కువ ఎక్కడిస్తారు? ఇప్పుడు సర్పంచ్ గెలిపించుకొని ఉన్నతంగా సర్వీస్ అంతా మీ ముందుకు తీసుకొచ్చి అన్న ఇంతకు ముందు చెప్పిండు, మేము చెప్పి పోగానే ఉమ్మంటే మేము వచ్చేసరికి పని మొదలు పెట్టిండు అని. అట్లా ఒక్క రోజు కాదు, రెండు రోజులు కంటిన్యూగా 2 సంవత్సరాలన్నర శంకుస్థాపనలు, రోడ్లు, బోర్లు, వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇంటికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరి సమస్య రాసుకొని సమస్య తీర్చి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి పని అయిందా లేదా అని తెలుసుకొని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. అది ఓర్వక తనను పార్టీలోకి రావాలని చెప్పేసి ఒత్తిళ్ళు పెట్టేసి అన్ని రకాలుగా తనని కష్టపెట్టినా నా ప్రజలు ఇక్కడనే నిలబెట్టాను, నేను ఇక్కడనే నిలబడతా, నా ప్రజాబలం ఎక్కువ ఉంది అని చెప్పేసి అక్కడే నిలబడ్డా, పక్కన తయారు చేసుకున్న వాళ్ళందరినీ గుంజుకున్నా నేను నిలబడతా అని చెప్పేసి ఒక్కడే నిలబడ్డాడు. 100 మంది అయితే మేము ఉన్నామన్నా అని చెప్పేసి తనకి చేయూతనివ్వడానికి మీరు అందరూ ఉన్నారు. మీ బలం ఆయన బలం ఏంటి అంటే కాటసీనన్న బలం ఏంటంటే మీరందరూ. ఈరోజు చెప్తున్నాను, అన్ని కష్టాలు చేసినా కాంగ్రెస్ గుర్తించి మళ్ళీ మనకు టికెట్ ఇచ్చేసి 10 రోజుల అవకాశంలోనే మనం ఏ లీడరు ఎవరు మనకు సహాయం అప్పుడు అందించలేని పరిస్థితుల్లో ఆస్పిరెంట్స్ అన్న వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయినారు, వాళ్ళని కూడా కొన్ని అమ్ముడు పోయినారు, వాళ్ళు ఇప్పుడు అందరు లేరు వెళ్ళిపోయారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని చెప్పేసి 80,000 ఓట్లు పైసలతో మనం తీసుకొచ్చుకున్నాం. అప్పుడు ప్లాన్ లేదు, సూచన లేదు, సలహా లేదు, అప్పుడే 80,000 తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు ముందే మనకు అన్ని రకాల సలహాలు, సూచనలు, ప్లాను ఎలా వెళ్ళాలి, ఒక షెడ్యూల్ అన్ని ఫిక్స్ చేసుకున్నాక అంతకన్నా ఎక్కువ మెజార్టీ తెచ్చుకోలేమా? మనం ఖచ్చితంగా తెచ్చుకుంటాము. ఈరోజు టీఆర్ఎస్ మనల్ని మొత్తము గంపగుంతలాగా ఏమంటారు రూమ్లేసి ముసుకేసి మనల్ని కుంపటి పెట్టినప్పుడే ధైర్యంగా నిలబడ్డాం. ఊపిరి ఆడకుండా చేసినా కానీ ధైర్యంగా నిలబడ్డాం. ఇంకా భయపడతాం ఎవరు లేరని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఎవరైతే అసమ్మతితో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా దగ్గర తీసుకుందాం, వాళ్ళని కూడా ఆదరిద్దాం. మన చెయ్యి ఎప్పుడు కూడా ఆదరించే చెయ్యే కాబట్టి మళ్ళొక్కసారి ఎవరెవరి ఏరియాలలో ఎవరెవరికి అలర్ట్ చేసిన ప్లేసెస్ ఉంటాయో అక్కడనే సీనియర్లు వచ్చినప్పుడు అక్కడ వరకే మేము ఈ పరిధి వరకు చూసుకొని మిగతా కళ్ళని కంటిన్యూ అవుతున్నప్పుడు మిగతా వాళ్ళకి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు కంటిన్యూ కావాలని చెప్పేసి మేము ఏరియాలలో వదలకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి పర్సన్ని కలుస్తూ మాట్లాడితే కనుక మనం అనుకున్న ప్రకారం 70,000 ఓట్లలో పోలింగ్ 50-60,000 అవుతుండొచ్చు. అందులో అధిక మెజార్టీ దాదాపు 50,000 దాకా మనమే కొట్టవచ్చు. సో అందరూ ఒకసారి షెడ్యూల్ ప్రకారం వెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ముఖ్య కార్యకర్తలే కాబట్టి షెడ్యూల్ ప్రకారం మీరు ఫిక్స్ చేసుకొని సీనన్న రాకుండా కానీ మీరే కాంగ్రెస్ అభ్యర్థి కాటా సీనన్న లాగా ప్రతి ఒక్కరు అనుకుని తిరగాలి, సర్వీస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ రేపు పొద్దున్న గెలిచిన తర్వాత మీరే అక్కడ పని చేస్తారు, మీరే మీకే ఆ బాధ్యత అప్ప చెప్తారు. మీరు ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే మాటలు ఇచ్చున్నారో మీ ద్వారానే పని చేపిస్తారు, మీకే అవన్నీ కూడా అప్పచెప్తారు అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ.